హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో అత్యాధునిక పరిజ్ఞానంతో ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారి కోసం రేపటి నుంచి 2 రోజుల పాటు సెమినార్ ఏర్పాటు చేయనున్నారు. అపోలో హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఈ సెమినార్ నిర్వహించనున్నట్లు డాక్టర్ గోఖలే తెలిపారు. ఊపిరితిత్తుల మార్పిడిపై మంచి అవగాహన కల్పిస్తామని చెప్పారు. అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి రేపు ఎల్లుండి అంటే 4th and 5th of May ఈ అడ్వాన్స్డ్ లంగ్ డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని హౌ టు మేనేజ్, అలాగే అవసరమైతే ఊపిరితిత్తులు మార్పిడి చేయాలి అంటే ఎటువంటి వాళ్ళకి చేయాలి, ఎట్లా చేస్తే సక్సెస్ఫుల్గా వాళ్ళని మనం ఎక్కువ కాలం బాగుండేట్టు చూడొచ్చు అనే విషయాల గురించి 2 days ఇంటెన్సివ్గా సెషన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ నుంచి మాంటిఫైర్ మెడికల్ సెంటర్ న్యూయార్క్ నుంచి టీమ్ ఆఫ్ పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తుల స్పెషలిస్ట్, ఫిజిషియన్, సర్జన్, వాళ్ళ ఎనస్థెసిస్ట్ వీళ్ళందరూ కలిపి 4 వస్తున్నారు. అలాగే క్లీవ్లాండ్ క్లినిక్ నుంచి కూడా ఒక డాక్టర్ గారు వస్తున్నారు. వీళ్ళందరం కూడా మన దేశం ఉన్నటువంటి పల్మనాలజిస్ట్ అందరితోనూ చాలా మల్టిపుల్ సెంటర్స్ త్రూఅవుట్ ద కంట్రీ నుంచి కూడా వస్తున్నారు. వీళ్ళందరితో కూడా ఇంటెన్సివ్గా డిస్కషన్స్ జరిగి ఇప్పుడు వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా చేస్తే మనం చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే మనకి ఊపిరితిత్తుల ప్రాబ్లం చాలా ఎక్కువ మన దేశంలో, మనకందరికీ తెలుసు. స్మోకింగ్ అనండి, పొల్యూషన్ అనండి, వేరియస్ రీజన్స్తో. Taking care of a lung patient before the transplant, during the transplant and after the transplant is extremely challenging. And there are a lot of nuances and subtle things that need to be really emphasized, which are unique to lung transplant. This conference is primarily to engage all attendants and the people interested in managing lung failure patients to see how we can develop a comprehensive program to successfully get him a lung transplant and to be able to keep them alive for a long period of time. Apollo Hospitals